ధనస్సు రాశి ఫలితాలు. ధనుం మీనానికి గురువు అధిపతి. అయితే ఈ రాశికి శని ఒకరు బాగున్నాడు, తర్వాత శుక్రుడు ఒకరు బాగున్నాడు. రాహు వల్ల ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడానికి అవకాశం పూర్తిగా కనబడుతుంది. ఏ రకంగా పోతుందో చెప్పలేము. నీ మనస్తత్వాన్ని బట్టి పోతుంది. ఎవరికైనా మాటతో ఇవ్వటం, లేకపోతే ఏ ఇండస్ట్రీకి ఆమె సంతకం పెట్టడం వల్ల మొత్తం పోవటము, మరి ఏ చీట్లు వాడుకుంటే దానికి హామీ ఉంటే పోవటము, ఎవడ అప్పు చేస్తే మీరు కట్టాల్సి వస్తుంది, కట్టింది చాలక నీళ్ళు బాగా కావాల్సి వస్తుంది. అంత ఇబ్బందికరమైనటువంటి సమయం ఈ రాహు వల్ల. కుజుడు వల్ల పూర్తిగా డాక్టర్లు కానీ మరి ఉద్యోగస్తులు కానీ చాలా రకాలుగా నష్టపడడానికి అవకాశం ఉంది. చెయ్యదగిన పని చేయలేదు, మరి చాలా నష్టపడటానికి గురువు వల్ల చాలా ఇబ్బంది ఉన్నది. గురువు వల్ల విద్య సాగదు, ఉద్యోగంలో సరిగ్గా ఉద్యోగం చేయలేదు, తర్వాత పై వాళ్ళ చేత సమస్యలు వస్తాయి, మరి సస్పెండ్ ఇంకా మించితే ఊస్టింగ్ ఆర్డర్ ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. తర్వాత రవి వల్ల మీ యొక్క అంతకుముందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మొత్తం హీనమైపోయి ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారై సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. ఈ సమస్యలు కూడా ఎందుకుంటాయంటే పరధ్యానం వల్ల మీకు సమస్యలు వస్తాయి. పరధ్యానం అంటే ఆలోచన, ఏంట్లా నా పరిస్థితి తాగిపోయింది అని ఆలోచిస్తూ నువ్వు చెయ్యదగ్గ పని చేయలేవు. చేయదగ్గ పని చేయక ఒకటి పోయి ఇంకోటి చేస్తారు. ఒకనాడు ఇట్లాంటి వాడు ఇట్లాంటి సమయంలో ప్యాంట్ వేసుకున్నాడు, చొక్కా దొరకకుండా మర్చిపోయి బజార్కి వచ్చాడు. ఏదిగా ఇట్లా వచ్చావంటే నేను చొక్కా దొరకకోవడం మర్చిపోయినానని రెండో మనిషి అడిగిన దాకా వాడికి అర్థం కాల. అంటే అంత మనోవ్యాపారం, అంత మనోవ్యాధి. అది ఎందుకు కారణం? నీ గ్రహస్థితే నీకు కారణం. రావు వల్ల డబ్బులు దండకపోవడం, కుళ్ళు వల్ల మరి ఏదైనా వ్యాధులు కానీ డాక్టర్లకు కానీ సమస్యలు, తర్వాత గురువు వల్ల విద్యా ఉద్యోగం, రవి వల్ల నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం నష్టమైపోవటం, కేతు వల్ల మీకు మాట కుదరకపోవటం, దీనివల్ల మీకు నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ శని శుక్రుల వల్ల ఆదాయం బాగానే ఉంటుంది కానీ నీ మనస్సు సక్రమమైనటువంటి స్థితిలో పెట్టుకోకపోవడం, మరి సరైనటువంటి వాళ్ళ మీద బాధ్యతతో ప్రవర్తించకపోవటం కూడా కారణమే అవుతుంది. తర్వాత శని వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. శని వక్రించినటువంటి శని తృతీయంలో ఉన్నాడు. ఈ శని వల్ల దెబ్బలు తగలటానికి, యాక్సిడెంట్ అవటానికి, కనీసం చదువుకుండే వాడు చదువు సరిగ్గా చదవకుండా బద్దగించడానికి, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగంలో సరైనటువంటి ఉద్యోగం చేయలేకపోవడానికి, చివరికి వచ్చే పిల్లల్లో శుక్రుడు బాగుండి భార్యాభర్తలకు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా చిరకరకంగా ప్రవర్తించి నష్టపడటానికి బాగా ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్న లక్షణం ఏంటంటే ధనుస్సు రాశికి అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా కనబడుతుంది. అష్టమ బుధుడు, ఈ అష్టమ బుధుడు బాగా ఇబ్బంది పెడతాడు. తర్వాత చతుర్థ రాహు, దశమ కేతువు, తర్వాత కుదురు పంచమ గురు కుదురు, తర్వాత సప్తమ రవి అష్టమ బుధుడు. మరి ఇన్ని గ్రహాలు, 3, 4, 5, 6 గ్రహాలు పూర్తిగా సమస్య దిశ వెళ్తూ ఉన్నాయి. దీని నుంచి అడుగు వేయడం చాలా కష్టం. ఎట్లా ఉంటుందో దాని ఉదాహరణ మాత్రం చెప్పాలి. ఒక కురిటి గుండెలో అడుగులు కాసి నీళ్ళు ఉన్నాయండి. ఒక ఎలుక బయలుదేరింది, దాంట్లో ఏదో దొరుకుతుంది, తిందామని పోయింది. సరే ఏదో తిన్నది తిన్నది పైకొద్దామంటే సగం నుంచి సగానికి రాగానే మళ్ళీ ఆ కురిటి గుండెలో పడిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేదు, దాని శక్తి అంతా ఉడిగిపోయి చావడానికి సిద్ధమైంది. ఉదాహరణ చాలా మంది పెద్దవాళ్ళు అది కుంజుకుండా మన ఏకలాగా తయారు కావాక తిండే ముఖ్యం కాదురా, జ్ఞానం ముఖ్యమని చెబుతారు.
ఆ జ్ఞానం లేక అజ్ఞానంతో సర్వగాహన కావాలి. మరి ఎవరైనా సరే వినదగు ఎవరు చెప్పినా వినంతని వేగపడక వివరింపవలను. చెప్పేవాడు మంచిగా చెబుతారు, మరి మంచి ఆలోచించేవాడు తిట్టి చెబుతారు. నిన్ను నాశనం చేసేవాడు ఎంతో ప్రీతిగా ప్రేమగా మిత్రుల్లాగా నిన్ను బాగు చేసేవాళ్ళలాగా ఎంతో రుచిగా ఉండేట్టుగా చెబుతారు. నువ్వు చెడిపోతూ ఉంటే నిన్ను బాగు చేసేవాడు తిట్టి చెబుతారు, లేకపోతే ఇంకో దెబ్బ కొట్టి చెబుతారు. వారు శత్రువు అవుతున్నారు, వీళ్ళు మంచివాడు అవుతున్నారు. అటువంటి పరిస్థితి ఈ ధనుస్సు రాసుకుంది. కాబట్టి బాగా ఆలోచించుకోండి, మీ గ్రహస్థితి చూపించుకోండి, మీ గీతాపత్రు ద్వారా మీ జాతకం చూపించుకోండి. ప్రతిరోజు ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట సూర్య నమస్కారాలు మాత్రం తప్పనిసరిగా చేయండి. ప్రతిరోజు కూడా ఉదయం పూట శివాలయంలోకి వెళ్ళండి, శివుణ్ణి పూజించండి. ఇంకా ఈ రాశికి ధనుర్మీన గురువు కాబట్టి ముందు గురువుని పూజించండి. మీకు విద్య చెప్పిన గురువు, మీకు దారి చూపించిన గురువు వాళ్ళెవరికంటే కూడా ముందు జన్మనిచ్చిన తల్లే మొట్టమొదటి గురువు. తల్లిని పూజించండి. దగ్గరలో ఉండేది తల్లి కాబట్టి తల్లిని పూజించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. తల్లి మాట వినండి, మీరు బాగుపడతారు. ఇది కాక మీ జాతక రీత్యా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే 60 సంవత్సరాల దాకా బాగా సంపాదించాడు, కోట్లలోకి వచ్చాడు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తం పోయింది. ఇక అక్కడి నుంచి తింటానికి తిండి లేదు, వాడు సంపాదించుకోలేడు, బతకలేడు, బయటికి రాలేడు, ఎవరికి చెప్పుకోలేడు, అడుక్కొని తినలేడు, మనోవ్యాధికి మందు లేదు. అటువంటి వాడు మనోవ్యాధితో చాలా బాధపడతాడు. కాబట్టి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత చాలా మంచిది స్వస్తి. వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు ఇన్ని చెబుతున్నా అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు ఇక్కడ పట్టలేదు. లక్షణం ఉండొచ్చు, కోర్టు ఉండొచ్చు, దరిద్రులై ఉండొచ్చు, ముత్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాడు లేదు. ఒకప్పుడు అడుక్కు తినేవాడు సుఖంగా తిని అడుగు మీద పడుకున్నాడు, వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటయ్యా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటలేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితి. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకు అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అదిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు, కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షతలు అక్షరాలు కావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. రెండు, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహం ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడి ఆడమనిషి ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు. ఈ సహజీవనం అనేదానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మాయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఈ ఒక పెద్ద పాపం. రెండు, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు, కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి.
నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకరు సంపాదన పరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే పూర్తికెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారని కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవడం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహమైనా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహము ఆగ్రహము రెండున్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు, కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.